కోనారోపేట మండల కేంద్రంలో 1 2వ వార్డులో సర్పంచ్ పోకల రేఖా సంతోష్ డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. కోనారోపేట మండలంలోని 1 2వ వార్డుల్లోని డ్రైనేజ్ సమస్య గురించి ఆ గ్రామ ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకుపోగా 5 లక్షల నిధులు మంజూరు చేసి కొబ్బరికాయ కొట్టి డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీసీ నరసింహాచారి, మాజీ ఎంపీపీ అబ్బసాని శంకర్గౌడ్, మాజీ సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, వార్డు సభ్యులు శంకర్, టీఆర్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు ఈ కాలనీ వాసులు కట్టుకున్నప్పటి నుంచి వాళ్ళకు డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఈ ప్రాంతంలో ఆ డ్రైనేజీ ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు చాలా ఇబ్బందుల పాలవుతుంటూ మన గ్రామం ఒక సుందరంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు పంచాయతీ నిధుల నుండి 5 లక్షలతో 2వ వార్డు 1వ వార్డులో మోరి మరి డ్రైనేజీ సిస్టమ్ లేక చాలా కుటుంబాలు మరి నీళ్ళతో మరి ఈ మురికి నీరు ద్వారా అనేకమైన మనకు రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ శుభ్రంగా ఉంచే పరిస్థితి కూడా గ్రామ పంచాయతీ చేపడుతున్నాము.